హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఐఆర్సిటీసీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడతాను. ఐఆర్సిటీసీ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. రీజన్స్ ఏంటో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ లెవెల్స్లో మనం చేయొచ్చు అండ్ మనకి స్టాప్ లాసెస్ ఎలా ఉండాలి, అన్ని డీటెయిల్స్ గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ కంటెంట్ టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా యానలైజ్ చేయాలి, ఇలా నంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. డెఫినెట్లీ ఇన్వెస్టర్ కమ్యూనిటీ కానివ్వండి, ట్రేడర్ కమ్యూనిటీ కానివ్వండి, డెఫినెట్లీ మన ఛానల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. సో మన అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఐఆర్సిటీసీ స్టాక్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ వీక్లీ చార్ట్. ఓకే, అండ్ నేను మీకు ఒక జస్ట్ ఒక ప్యాటర్న్ లాగా నేను డ్రా చేస్తాను. ఓకే, సో ఇలాగ మనం ఒక ప్యాటర్న్ చూసినట్లయితే దిస్ ఈజ్ యువర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. బట్ దీనిపైన కాదు నేను నా ఫోకస్ ఉండేది. ఎస్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఈజ్ గుడ్, బట్ నా మెయిన్ ఫోకస్, నేను మీకు ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మనకి స్టాక్ ఐపీఓ ప్రైస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ హైని ఒకసారి చూద్దాం మనం. దిస్ ఈజ్ అవర్ ప్రీవియస్ హై. సో ఈ ప్రీవియస్ హై నుంచి ఈ వీక్ ఏదైతే వీక్ కంప్లీట్ అయిందో ఇప్పటికీ 476 డేస్ అయింది, మోర్ దాన్ వన్ ఇయర్. ఓకే, సో మోర్ దాన్ వన్ ఇయర్ ఈ స్టాక్ ఈ లెవెల్స్కి వచ్చి బ్రేక్ అవటం జరిగింది. సో ఈ స్టాక్ అనేది ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఆర్ వన్ ఇయర్ మోర్ దాన్ వన్ ఇయర్లో ఈ స్టాక్ అనేది ఈ లెవెల్స్ బిలోలోనే ఉంది అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ నుంచి బయటకు వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఇప్పటి వరకు మనకి ఐపీఓ ఓపెన్ చేసినప్పటి నుంచి, ఐపీఓ డేలో ఇది లిస్టెడ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక ఇట్ హ్యాస్ బీన్ మనకి 602 డేస్. సో నియర్ టు 2 ఇయర్స్. ఓకే, సో ఈ 2 ఇయర్స్లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్ ఈ స్టాక్ రావటం. సో జస్ట్ ఒకసారి మనకి థింక్ చేయండి. సో లాస్ట్ టూ ఇయర్స్లో రాని ప్రైస్ ఇవాళ ఎందుకు వచ్చింది? ఓకే, అండ్ ఈ వీక్లో ఎందుకు వచ్చింది? అలాగే లాస్ట్ వన్ ఇయర్ అండ్ మోర్లో ప్రీవియస్ హై చేసింది, అది ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ ఎందుకు ఇచ్చింది? సో జనరల్గా, సో ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఎందుకు ఇచ్చింది? ఓకే, సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్. సో ఎందుకు ఇచ్చింది అనే రీజన్ కన్నా, సో బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఈ ప్రైస్ నుంచి ప్రైస్ అనేది ఈ ప్రీవియస్ హై ఆర్ ఇంతకుముందు 2 ఇయర్స్ కన్నా ఇవాళ హై ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అంటే దేర్ మే బీ సమ్ కండిషన్స్. ఓకే, అవి ఏదైనా కావచ్చు, మేబీ ఎకానమీ ఓపెన్ అవుతుంది. సో మోస్ట్లీ నౌ 45+ వాళ్ళందరూ వ్యాక్సినేటెడ్ అయ్యారు, నౌ 18+ అందరూ వ్యాక్సినేషన్కి వస్తున్నారు. సో మేబీ ఈ ఫార్వర్డింగ్ స్టేట్మెంట్స్, మళ్ళీ జర్నీ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో మేబీ ఈ ఫార్వర్డింగ్ స్టేట్మెంట్స్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానివల్ల మనకి ఐఆర్సిటీసీ ఏమన్నా బెనిఫిట్ పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో. మేబీ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, బట్ ఈ కంపెనీ గురించి ఫండమెంటల్గా ప్రాపర్గా మీరు తెలుసుకోవాలి. కంప్లీట్ నాలెడ్జ్ ఇప్పటి వరకు ఎవరు డిస్కస్ చేయని విషయాలు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ కంపెనీలో వై మనం ఈ కంపెనీ పైన ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉండాలి, ఎందుకు ఈ కంపెనీని మనం కన్సిడర్ చేయాలి, అలాగే ఈ కంపెనీలో ఉండే ఆపర్చునిటీస్, రిస్క్స్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఓకే, కాంపిటీషన్ గురించి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను కంప్లీట్గా. సో ఇక్కడ నేను పోల్ కూడా అడిగాను. సో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ పైన కంప్లీట్గా ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ పోల్ దగ్గర ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన థింక్ ఈక్విటీ ఛానల్. మీరు థింక్ ఈక్విటీ కోసం, థింక్ ఈక్విటీ మీ టెలిగ్రామ్లో థింక్ ఈక్విటీ లెర్న్ టు అర్న్ అని సెర్చ్ చేస్తే కనుక ఇలా వస్తుంది. సో ఈ ఇందులో జాయిన్ అవ్వండి అండ్ ఈ పోల్ కంప్లీట్ చేయండి. ఓకే, డెఫినెట్లీ కంప్లీట్గా ఆ అనాలిసిస్ నేను మీతో డిస్కస్ చేస్తాను. వై థ్రెడ్స్ గురించి అండ్ ఫ్యూచర్లో ఈ ఐఆర్సిటీసీకి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఐఆర్సిటీసీ వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ, ఫోర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, టికెట్ బుకింగ్, ఆ తర్వాత రైల్ నీరు, ఆ తర్వాత మనకి క్యాటరింగ్, ఆ తర్వాత మనకు వచ్చేసి ప్లానింగ్. ఓకే, సో టూర్స్ ప్లాన్ చేయటం కానివ్వండి, యాత్ర అంటారు రైట్. సో ఇవన్నీ నేను క్లియర్గా మాట్లాడతాను ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో. ఓకే రైట్, సో ఇప్పుడు ఈ ఒకవేళ ఇవన్నీ మనం మాట్లాడుకున్న ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ, ఎకానమీ ఓపెన్ అవటం, ట్రావెలింగ్ అంతా బ్యాక్ టు నార్మల్ రావటం వల్ల అవి ఇంపాక్ట్ వస్తే కనుక డెఫినెట్లీ ఇందులో ఈ స్టాక్లో మనం టెక్నికల్గా ఫండమెంటల్గా కూడా మనం పార్టిసిపేట్ చేయాలి.
రైట్. సో ఫర్ దట్ రీజన్, సో ఆల్రెడీ నేను మీకు ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పాయింట్ అండ్ ఫిగర్లో కూడా దీన్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. సి ఇక్కడ కూడా చూడండి క్లియర్గా, ఇది మనం ఒక హారిజాంటల్ లైన్ మనం కనుక డ్రా చేసుకుంటే, టెలిగ్రామ్లో నేను ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను రైట్, మీరు ఒకసారి వెళ్ళా చూడొచ్చు. ఓకే దిస్ చార్ట్, సో ఈ ఆల్రెడీ ఇది కప్ అండ్ హ్యాండిల్ అండ్ స్టాక్ ఇన్ రేడార్ అని చెప్పాను రైట్. సో ఇవన్నీ రీజన్స్ మనం తెలుసుకున్నట్లయితే, ఈ రీజన్స్ ప్రకారంగా వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ మీరు మీ దగ్గరలో పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ ఈ లెవెల్స్ పైన టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ 7 వాళ్ళతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఐఆర్సిటీసీ 2090 2010, సో ఇవాళ 2090 2010 మధ్య మనకి ప్రైస్ అనేది ఉంది. ఇప్పుడు కరెంట్గా మనం ప్రైస్ చూసినట్లయితే 2090 దగ్గరలో మన బయింగ్ లెవెల్స్లోనే ఉంది. సో 2090 2010, సో ఈ 20 పాయింట్స్ మనకి బయింగ్ లెవెల్స్, ఓకే. అలాగే ఈ 20 పాయింట్స్ మనకు బయింగ్ లెవెల్స్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 2% ఫ్రెండ్స్, ఓకే. సో స్టాప్ లాస్ ఇక్కడ నేను 2%తో వెళ్తున్నాను, విచ్ ఇస్ 2070 2070. ఎస్ దిస్ ఈజ్ ఎ టైట్ స్టాప్ లాస్, బట్ ఈ 2% స్టాప్ లాస్ నాకు ఐ విల్ బీ అవుట్ ఆఫ్ ద ట్రేడ్. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తాను హౌ ఈజ్ ఐఆర్సిటీసీ బిహేవింగ్ అండ్ అగైన్ మళ్ళీ అది నా బయింగ్ రెడార్లోకి వస్తే అగైన్ ఐ విల్ ఎడ్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఐఆమ్ గోయింగ్ విత్ ఓన్లీ 2% స్టాప్ లాస్. బట్ ఇన్వెస్టింగ్కి గురించి మాట్లాడేయాలి అంటే, ఇన్వెస్టింగ్లో ఏ లెవెల్స్ మనం కన్సిడర్ చేయాలి అంటే నెక్స్ట్ వీడియో వెయిట్ చేయాల్సిందే. మీరు ఫండమెంటల్ అనాలిసిస్లో ఇన్వెస్టింగ్ ఏ లెవెల్స్ వెయిట్ చేయాలనే దాని గురించి మాట్లాడతాను. సో ఇప్పుడైతే మాత్రం 2090 2100 అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 2070. స్టాప్ లాస్ ఇట్ అయితే 2%. అగైన్ ఫ్రెండ్స్ టార్గెట్స్, నేను ఎప్పుడు కూడా టార్గెట్స్ని పెట్టుకోను, ఆల్వేస్ ఐ విల్ ట్రైల్ మై స్టాప్ లాస్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సిడిఎస్ఎల్ 400 అన్నారు, 500 అన్నారు, 600 అన్నారు టార్గెట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్స్. నౌ ఇట్ ఈస్ వే బియాండ్ దేర్ టార్గెట్స్. JSW స్టిల్ 500 అన్నారు, 400 అన్నారు, 600 అన్నారు, అగైన్ వే అబోవ్ ద టార్గెట్స్. అదానీ టోటల్ గ్యాస్ 200 అన్నారు, 300 అన్నారు, బట్ ఇట్ ఈస్ సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ టార్గెట్స్. నేను నా స్టాప్ లాసెస్ని జస్ట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను, దట్ ఈస్ వాట్ ఐ డూ. ఓకే, సో స్టాప్ లాస్ నేను ఫోకస్ చేసేది స్టాప్ లాస్ ఎంట్రీస్, ఓకే. టార్గెట్స్ అనేవి ట్రైలింగ్ స్టాప్ లాసెస్ వల్ల, ఎప్పుడైతే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడు నేను ఆ స్టాక్లోంచి ఎగ్జిట్ అవుతాను. మళ్ళీ అది నాకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఐ విల్ ఎంటర్. సేమ్ మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్, సో బిలో 110 లెవెల్స్ దగ్గర మనకి ఎంట్రీ దొరికింది. సో సమ్ పీపుల్ సే 150 200 250 300, నౌ ద స్టాక్ ఈజ్ నియర్ టు 400. ఓకే, సో టార్గెట్స్ పైన ఫిక్స్ చేయకండి, ఎందుకంటే బుల్ మార్కెట్స్లో ఎవ్రీ టార్గెట్ ఈజ్ ఎ స్మాల్ టార్గెట్. ఓకే, రిమెంబర్ దిస్. ఓకే ఫ్రెండ్స్, సో మీకు గనక ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో కావాలి అంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్టాక్ పైన, ఈ లెవెల్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఈ వీడియో పైన అభిప్రాయం కామెంట్తో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో మన వీడియోని షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మనకి ఈ వారం నేను సండే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను ఆన్ స్వింగ్ ట్రేడింగ్. దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, వర్క్షాప్ ఆన్ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్. మనకి సండే 6:30 నుంచి 9:30, జస్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ డాక్యుమెంట్లో ఈమెయిల్ ఉంది, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, అక్కడ మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.